రైతు వ్యతిరేక ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడుతున్నాయని ప్రముఖ న్యాయవాది కృష్ణా జిల్లా జనసేన పార్టీ ఉపాధ్యక్షులు మంత్రి వెంకటేశ్వరరావు తెలిపారు. మండలంలోని పాలకతిప్ప గ్రామ సమీపంలో అవుట్ఫాల్స్ లూయిస్ గేట్లను జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు రైతులతో కలిసి ఆయన పరిశీలించారు. సముద్రంలో కలిసే చోట ఈ రెండు చోట్ల మన దివిసీమలో దివి తాలూకాలో రెండు చోట్ల ఇలాంటి స్లూయిస్ బ్రిడ్జ్లు అనేది నిర్మించడం జరిగింది గతంలో. ఇది బ్రిటిష్ వారు పరిపాలించినప్పటి కాలం నుంచి ఇవాళ వరకు కూడా ఈ బ్రిడ్జ్లు అనేవి ఉన్నాయి. ప్రస్తుతానికి ఇంతకుముందు గవర్నమెంట్ ఏదైతే ఉందో ఆ గవర్నమెంట్లో కూడా ఇదే సమస్య రైతుల్ని తీవ్రంగా వెంటాడి తద్వారా వాళ్ళు పంటలు వేసుకోకుండా తీవ్ర నష్టాలకు గురి అవ్వడం జరిగింది. కానీ ఆ గవర్నమెంట్లోనూ ఎటువంటి పరిస్థితి ఈ సమస్యకు పరిష్కారం చేయడం జరగలేదు. ఈ ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ ఏదైతే 2.5 సంవత్సరాల కాలంలో ఎన్నిసార్లు జనసేన పార్టీ తరఫున కానీ లేదా రైతాంగం తరఫున కానీ వివిధ రూపాల్లో ఎన్ని ప్రయత్నాలు చేసినా అధికారులు ఇంతవరకు కళ్ళు తెరిచి ఈ స్లూయిస్ ఫాల్స్ యొక్క గేట్లని మరమ్మతులు చేసి ఈ ఉప్పు నీరు పోటుకు వచ్చే ఉప్పు నీరు ఈ రత్నకోడిలోకి వచ్చి పొలాల్లోకి రాకుండా నిలువరించే విధంగా ఎటువంటి చర్య తీసుకోవడం జరగలేదు. దానివల్ల రైతు ఏదైతే అన్నదాత నలుగురికి అన్నం పెట్టేటువంటి రైతు పూర్తిగా ఇబ్బందులకు గురవుతున్నాడు. కాబట్టి జనసేన పార్టీ తరఫున రైతులకు అండగా ఉండి దీనికి ఏదైతే అధికారులకి ఒక వినతిపత్రం కూడా ఇవ్వటం జరుగుతోంది. ఈ కార్యక్రమాన్ని అందుకోసం రైతులకి మరి ముఖ్యంగా రైతులకి మనోనిబ్బరాన్ని కలగజేయటానికి మేము అండగా ఉండే అని ఉంటామనే ఒక భరోసా ఇవ్వటానికి